Namaste. వీధరుగుకు స్వాగతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ శుక్రవారం హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు రెండు టాస్క్ లు నడిచాయి ఒకటి సెంచరీ మ్యాట్రి టాస్క్ ఇందులో విన్నర్ ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోవచ్చు చెప్పారు దాని కోసం బానే ఫైట్ చేసుకుని ఫైనల్ గా దివి గెలిచింది రెండోది బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా మేకింగ్ అందరూ బాగానే పార్టిసిపేట్ చేశారు తెల్లవారుజామున మూడున్నర వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారనమాట మాస్టర్ ఈ రోజు కూడా అభి మీద కొంచెం అనవసరంగా రేజ్ అయ్యారు అనిపించింది ఏదో ఒక సిచ్యువేషన్ లో వివరాల్లోకి వెళ్తే నలభై ఏడవ రోజు ఉదయం ప్రతిరోజు పండగే సినిమాలోని ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా పాటతో అనమాట బాగా డాన్స్ వేశారు అందరూ హుషారుగా దెన్ సెంచరీ మ్యాటర్స్ టాస్క్ మొదలైంది ఆ ముందు అందరూ దాని మీద పడుకోవాల్సి ఉంటుంది ఎవరైతే చివరి వరకు ఉంటారో బజర్ మోగే వరకు వాళ్ళు దాని మీద ఆ రోజు రాత్రి పడుకోవచ్చు దాంతో పాటు రేపు ఉదయం ఒక గంట ఎక్కువ నిద్రపోయే అవకాశాన్ని పొందతారని అని అనమాట అభి బయట నుంచున్నాడు అంత సో ముందు నోయల్ ని ఎవరో బయట తోసేశారు తర్వాత అతను అమ్మగారిని బయట లాగారు ఇంకా లాగా వాళ్ళు మహబూబ్ ని లాగేశారు అందరూ ఒక్కొక్కరిని లాగేసి అవుట్ చేసేశారు హర్యానా మోనల్ దివి మాత్రం మాటర్స్ మీద ఉన్నారు చివరికి అర్యానా అండ్ మోనల్ కూడా లాగేశారు బజర్ మోగేసరికి ఒక్కసారి కూడా కిందకి దిక్కుండా దివి మాత్రమే ఉంది సో తన్నే విజేతగా ప్రకటించారు యాక్చువల్గా పొడుగు కాళ్ళు ఈజీగా కిందకి లాగేసి ఉండాలి మేబీ మాస్టర్ గారు వీళ్ళంతా కొంచెం సపోర్ట్ చేసినట్లున్నారు తనకి సో తనే విన్ అయింది అనమాట ఈ టాస్క్ లో దెన్ సినిమా మేకింగ్ టాస్క్ మొదలైంది బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మేకింగ్ ఇట సో డైరెక్టర్ వచ్చేసి అభి అసిస్టెంట్ డైరెక్టర్ దివి స్క్రిప్ట్ అవినాష్ డిఓపి నోయల్ కొరియోగ్రఫీ అమ్మ రాజశేఖర్ మేకప్ అండ్ స్టైలింగ్ లాస్య ఐటమ్ సాంగ్ హారిక అండ్ సోహెల్ అనమాట స్క్రిప్ట్ రైటర్ డైరెక్టర్ డిఓపి ఫైనల్ చేశాక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు అలాగే అవినాష్ యాక్షన్ కూడా చేయొచ్చు మిగతా క్రూ మాత్రం ఓన్లీ వాళ్ళకి అప్పగించిన పనులు మాత్రమే చేయాలని చెప్పి చెప్పారు అనమాట సో సినిమాలో అన్ని ఎమోషన్స్ తో పాటు మొదలు మిడిల్ ఎండింగ్ మరియు మంచి క్లైమాక్స్ ఉండాలి అని చెప్పేసి హింట్ ఇచ్చారు తర్వాత మొత్తం సెటప్ చూసి సభ్యులంతా చాలా ఎక్సైట్ అయ్యారు అంటే కెమెరా అంటే నిజం కెమెరా కాదనుకోండి మొ మోకరి అయ్యటమే బట్ స్టిల్ కెమెరా కానీ లైట్ లైట్ స్టాండ్స్ కానీ ట్రాలీ ఆ సెటప్ అంతా కూడా చూసి అబ్బాయి ఎన్నళ్ళు అవుతుంది డైరెక్టర్ చేయరు అవన్నీ కొంచెం బాగానే సెటప్ చేశారనమాట అవన్నీ చూసి చిన్న అవుతుంది ఇవన్నీ చూసి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంతా ఒక పక్కనేమో స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది ఒక పక్కనేమో డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉంటే ఇతను మహబూబ్ వచ్చేసి నన్ను విలన్గా నాకు విలన్ కూడా అంతే స్ట్రాంగ్ అంటే హీరో ఎంత స్ట్రాంగ్ ఉంటాడో మీ దాంట్లో విలన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి జులైలో ఎలా ఉంటారు హీరో ఈ విలన్ అలాగ ఉండాలి మాది కూడా అని చెప్పేసి ఏదో సజెషన్స్ ఇస్తున్నాడనమాట ప్రొడ్యూసర్ కొడుకు మీరు మంచి హీరోలు ఇవ్వాలి అతనికి అని చెప్పేసి హైలైట్ చేయాలని స్క్రిప్ట్ రైటర్ అవినాష్ కూడా సజెస్ట్ ఇస్తున్నాడు అనమాట దెన్ నేను అఖిల్ని హీరో చేస్తుంటే మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నవ్వుతున్నాడు అవి అంటే దాని వెనకాల అర్థం ఏంటో ఇంక మీరే చేసుకోండి సో అఖిల్ హీరోగా బాగా చేస్తాడు అండ్ మహబూబ్ ఫ్యాంటాస్టిక్ విలన్ అవుతాడని చెప్పి కూడా మంచి పాజిటివ్ ఫీడ్ ఇచ్చాడు అనమాట దెన్ అమ్మగారు డిస్కషన్ మధ్యలో అంటే కొరియోగ్రాఫరు కంట్రోల్ మొత్తం కొరియా డాన్స్ కొరియోగ్రఫీ మొత్తం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ దగ్గర కంట్రోల్లో ఉండాలి అక్కడికి డైరెక్టర్ దగ్గరికి రాకూడదు అదే ఉంది ఇన్స్ట్రక్షన్స్లో కూడా అని అంటారనమాట అవును నేను రాకూడదు నేను రాకూడదు కదా అని అభి ఒకటికి రెండుసార్లు చెప్పేటప్పటికి చాలా సీరియస్ అయిపోయారు ఈయనమ్మ అమ్మ రాజశేఖర్ గారు ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అది అని చెప్పి కొంచెం సీరియస్గానే అరిచారు మళ్ళీ ఒక పది నిమిషాల్లో ఆయన కూలారు అనుకోండి అది వేరే విషయం బట్ అనవసరంగానే అరిచారనిపించింది నాకైతే అంటే ఆయన ఇట్లా అభిన అభి పదే పదే చెప్పేటప్పటికి కొంచెం ఫీల్ అయ్యాడు అంటే లొకేషన్ సాంగ్ లొకేషన్ ఐటమ్ సాంగ్ లొకేషన్ ఎక్కడో కూడా ఇన్స్ట్రక్షన్స్లో ఉంది నేను మీరు మీరు నేను సెలెక్ట్ చేసుకోవడం కాదు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారని చెప్పి చెప్తున్నాడు అభి సో అది ఈయన కొరియోగ్రాఫర్ ఏమో గా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు అనమాట సో ఆ డిస్కషన్ లోనే అక్కడ కొంచెం క్లాష్ వచ్చింది ఇద్దరికి సో తర్వాత బుక్స్ లో చూస్తే కూడా ఇన్స్ట్రక్షన్ బుక్ లెట్లో చూస్తే కూడా బిగ్ బాస్ అదే చెప్పారు కొరియోగ్రఫీ ఎక్కడ ఐటమ్ సాంగ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది మేమే అని చెప్పి చెప్పారనమాట సో అదే ఫైనల్ అని చెప్పి దివి వెళ్ళి మాస్టర్ గారికి చూపించి ఆయన కొంచెం కూల్ చేసింది తర్వాత సినిమా టైటిల్ కోసం డిస్కషన్ జరిగింది కొంతసేపు ప్రేమ మొదలైందని ఎవరో సజెస్ట్ చేశారు టైటిల్ ఎవరు చేశారు నేను గుర్తుపెట్టలేదు మనం తోపే అని లాస్ట్ సజెషన్ సజెషన్ ఇచ్చింది తర్వాత సోహెల్ ఏమో కథ వేరే ఉంటదని అని పెడదాం కొంతమంది సూపర్ అని ఉన్నారు మహబూబ్ వీళ్ళు బట్ ఆ టైటిల్ అది అబ్బాయి ఏం బాగోలేదు ఎవరికని ఎవరికి నచ్చలేదు దెన్ స్క్రిప్ట్ రైటర్ వచ్చి హీరోయిన్ ఎలా ఉండాలి తన ఏ హెయిర్ స్టైల్ ఎలా ఉండి ఇలా ఎలా తీయాలి అని చెప్పేసి పొజిషన్ అవన్నీ సజెస్ట్ చేస్తున్నాడు అనమాట అవి అభికి నచ్చలేదు క్లియర్గా ఆ అన్కంఫర్ట్ అనేది అభిమాహంలో లో కనిపించేసింది క్లియర్ గా సో గార్డెన్ ఏరియాలో కొంతసేపు షూటింగ్ నడిచింది తర్వాత హాల్లోకి వచ్చారు హాల్లో అప్పటికే ఈయన ప్రాక్టీస్ చేస్తున్నారు కోరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ వీళ్ళతో హారిక అండ్ సోహల్ తోటి సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు సో తర్వాత కట్ చేస్తే అది అక్కడికి వచ్చి అభి మేము ఇక్కడికి వస్తాము మేము మాస్టర్ అండ్ సజెషన్ చేస్తాము టేక్ టైమ్ లో మీరు పక్కకి వెళ్ళిపోండి అని ఏదో చెప్తున్నారు మొత్తం అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు అందరు సో తర్వాత మోనల్ కొంచెం రిలాక్స్ అవుతుంది సో నేను మేము నేను అఖిల్ సైడ్ అయిపోయాము ఇప్పుడు సినిమా హరియానా అండ్ అవినాష్ అయిపోయింది వాళ్లే హీరోలుగా ఉన్నారు ఇక్కడ పార్షియాలజీ జరిగింది నేను ఊహించలేదు అవినాష్ ఇలా చేస్తాడని అది అని అంటుంది అనమాట అమ్మగారు మరి స్క్రిప్ట్ రైటర్ యాక్టర్ అంటే అంతే అతనే హీరో అయిపోతాడు మరి అలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం కామెడీ చేసుకున్నారు కాసేపు అదే డిస్కషన్ మళ్ళీ లాస్ట్ వీళ్ళ దగ్గర కూడా జరిగిందనమాట సో తర్వాత వీళ్ళ సీన్లో అభి అర్యానా అండ్ అవినాష్ సీన్లో నోయల్ విలన్గా చేస్తున్నాడు నోయల్ పెర్ఫార్మెన్స్ చూసి బాబాయ్ ఈ విలన్ చాలా దారుణంగా అని చెప్పేసి అబ్బాయి డైలాగ్ దెన్ సోహెల్ అండ్ లాస్ట్ ఇద్దరు సినిమా మీద గాసిప్స్ లాగా మాట్లాడుకుంటున్నారు అనమాట అయ్యా సోహెల్ ఎవరంటే ఐటమ్ రాజా మా సినిమాకి అని ఇది వేయకండి బాబా కట్ చేయండి అని చెప్పి లాస్ట్ కెమెరాతో చెప్తుంది బట్ అదంతా మనం చేశారు సరదాగా ఫన్నీగా డిస్ ఇద్దరు గాసిప్స్ లాగా మాట్లాడుకుంటున్నారు మీ డైరెక్టర్ ఇదంట కదా మీ హీరో ఇదంట కదా అని టైప్ లో కొంచెం కొంచెం కాసిప్స్ మాట్లాడుకుందాం ప్లస్ ఫన్ దెన్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ తోపు దమ్ముంటే ఆపు అనేది టైటిల్ అని మన లాస్ట్ సజెస్ట్ చేసింది ఈ మూవీ రిలీజ్ రేపు అని అమ్మగారు దానికి ఈ ట్యాగ్ లైన్ యాడ్ చేశారనమాట తర్వాత అవినాష్ అండ్ అభి మధ్య డైలాగ్స్ ఎవరు రాయాలనేది కొంచెం బాగా సీరియస్ డిస్కషన్ నడిచింది అవినాష్ ఏదో బాగాలేదు నచ్చ బాగాలేదు అని అంటుంటే నీకు నచ్చలేదని చెప్పు బాగలేదు ఎట్లా అంటూ వీళ్ళందరూ బాగుందని అంటున్నారు అని చెప్పేసి అభి కొంచెం పాయింట్లో పాయింట్ రీచ్ చేసి కొద్దిగా డిస్కషన్ అయింది అన్నమాట ఎలివేషన్ అనేది హీరో అండ్ వీళ్ళని ఇద్దరిది సమానంగా ఉండాలని అవినాష్ చెప్తున్నాడు ఆ అభియమో అఖిల్ అఖిల్కి మిస్ అయింది అఖిల్ ఎలివేట్ చేద్దామని చెప్పేసి మహబూబ్ ఏదో డైలాగ్ చెప్తున్నాను అనమాట ఏంటి హీరో నువ్వా నువ్వు హీరోనా ఈ టైప్ లో ఏదో డైలాగ్ చెప్పాడు సో అది మనం ఇంతవరకు హీరో ఎలివేషన్ ఇవ్వలేదని చెప్పేసి అభి ఈ డైలాగ్ చెప్తుంటే అవినాష్ కి అది నచ్చట్లేదు అనమాట సో సంథింగ్ ఆ డిస్కషన్ నడిచింది అనమాట తర్వాత అవినాష్ వచ్చేసి నాకు నన్ను డైలాగ్స్ రానివ్వట్లేదు నేనేం హీరోని కాదు కామెడీ పీస్ ని నాకు తెలుసు కానీ నాకు హరియా నాకు సీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు బట్ నేను అర్యాన్ చేసింది రెండే ఒక అఖిల్ అండ్ మోనల్ ఆల్రెడీ నాలుగైదు సీన్స్ చేసేసారు ఇంకా ఉన్నాయి అది అని చెప్పేసి సోహెల్ తో పాపం వాపోతున్నాడు అనమాట అవినాష్ దెన్ అఖిల్ అండ్ మోనల్ వచ్చేసి లవ్ సీన్ తీస్తున్నారు ఈ సీన్ నేను డైరెక్ట్ చేయటం ఏంటో ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ అని బ్యాబీ పాపం ఫీల్ అయిపోతున్నాడు తర్వాత అఖిల్ మొన్న కనిపించే ఓ పాట మంచి ఫీల్ తో పాడాడు ఆ పాట కొంచెం చివరికి వచ్చేటప్పటికి ఈ పూటే నాతో వచ్చే ఇలా అవదాం జత అనేది ఉంటుంది కదా ఆ లైన్ దగ్గర కొంచెం ఇంకా మోనల్ కూడా చాలా ఫీల్ అయిపోయి ఈ మీద వాలిపోయి యాక్ట్ అనమాట ఆ సీన్ అంతా అయ్యేసరికి అమ్మగారు అరే ఆ గేట్ థియేటర్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి మంచి టైమింగ్తో డైలాగ్ వదిలేసారు అందరూ నవ్వేశారు తర్వాత వీళ్ళ యాక్షన్ కూడా చాలా మెచ్చుకున్నారు అందరు సూపర్ సూపర్ అని చెప్పి ఇద్దరిని బాగా మెచ్చుకున్నారనమాట అవినాష్ ఉండి నాకు ఇదేదో యాక్టింగ్ లాగా కనిపించడం లేదే చాలా రియల్గా ఉంది అని అంటున్నాడు అర్యాననేమో వన్ మోర్ టేక్ తీయచ్చు కదా అని చెప్పి అఖిల్ వద్దు బాబోయ్ అని అంటున్నాడు మాస్టర్ గారు పదే పదే నేను వెళ్ళిపోతానంటే వాళ్ళ వైఫ్ గుర్తొచ్చినట్లుంది అని అంటున్నాడు అఖిల్ దెన్ నోయల్ ఇన్పుట్స్ ఎవరు తీసుకోవడం లేదని హారిక నవ్వుతూ కామెడీ చేస్తుంది అంటే నోయల్ వచ్చేసి పాపం ఏదో సజెషన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నట్ట మళ్ళీ అంతలా ఆగిపోయినా సరే మీరు తీసుకోండి అని చెప్పి వదిలేస్తున్నట్ట హారిక నవ్వు నవ్వుతూ కాసేపు కొంచెం ఫన్ జరిగింది అక్కడ తర్వాత అవినాష్ వచ్చేసి ఈ అబీ డైరెక్షన్ అనేది ఇతనికి అవినాష్ నచ్చట్లేదు అంటే ఇందాక కూడా సోహెల్తో డిస్కస్ చేసేటప్పుడు అతను ఏమిటి రెండు సినిమాలు చేశాడు అంతే నేను అట్లా అనుకుంటే నేను పాతి సినిమాలు చేశాను నాకు ఎవరైనా ఇక్కడ యాక్టర్గానే చేశాను కదా డైరెక్టర్గా చేయలేదు కదా మనం సో అది ఇదని చెప్పేదో డిస్కస్ చేస్తున్నాడు సో అతనే మళ్ళీ వీళ్ళు సోహెల్ అండ్ మహబూబ్ మహబూబ్ దగ్గర నాకు డైరెక్షన్ ఇస్తే అసలు నేను అద్దరు కొట్టేస్తాను రియల్ ఫైట్ లాగా చేస్తాను అద్దాలని నిజంగా పగలగొట్టేస్తాను ఇంకా నెక్స్ట్ షార్ట్ కట్ చేస్తే మెడికల్ రూమే అని చెప్పి టైప్ టైప్లో సీరియస్ ఇస్తాను అడ నవ్వుతూ నవ్వు సీరియస్గా దెన్ కెవ్వు కేకా పాటకి సోహెల్ అండ్ హారిక పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు అమ్మగారి కొరియోగ్రఫీలో ఆయన కొన్ని షార్ట్స్ మళ్ళీ రీటేక్ లాగా చేస్తున్నారు అనమాట మొత్తం అది బైక్ ఉండే ఒక లాంచ్ ఉంది కదా అందులో మంచి కలర్ఫుల్ మంచం పోస్టర్స్ అవి సెట్ చేసి మంచి సెటప్ వేసారు అందులో చేశారు అనమాట దాని రాత్రి మూడింటికి అఖిల్ మోనల్ అవి అండ్ హర్యానా మధ్య సీన్ తీస్తున్నారు క్లైమాక్స్ అనుకుంటాను సెట్ లో సీరియస్నెస్ లేకుండా నవ్వుతూ ఉన్నారు దివి కూడా నవ్వుతుంది మెయిన్ దివినే లీడ్ ఇనిషియేట్ చేస్తున్నారు అనమాట నవ్వుని స్క్రాప్ కొడుతూ అరియాన్ అనేమో నవ్వుతూ కింద పడిపోయింది దాంతో అవినాష్ బాగా సీరియస్ అయిపోయాడు నేను చేయను అని డ్రెస్ కూడా తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు డైరెక్టర్ కూడా టోపీ తీసి కింద పడేసాడు నాకు సీరియస్నెస్ లేకపోతే నచ్చదు నేను ఫుడ్ కూడా తినలేదు వాళ్ళంతా తినే వరకు ఎదురు చూశాను ఇప్పుడు కాదు మొత్తం అందరికీ నామినేషన్ టైంలో చూపిస్తా అని చెప్పి చాలా సీరియస్ అయిపోయాడు అవినాష్ మరి ఆయనకు ఆకలిసి ఇంత సీరియస్ అయ్యాడో లేకపోతే అదే అంటే నాకు సినిమా సినిమాలో సెట్లో సీరియస్నెస్ లేకపోతే నాకు నచ్చదు అని చెప్పని అంటాడు అనమాట వీళ్ళంతరేమో కొంచెం కామెడీ చేస్తున్నారు దాన్ని సో అక్కడ అవినాష్కి నచ్చలేదు బేసిక్గా సో ఒక ఐదు నిమిషాల తర్వాత అమ్మగారు లోపలికి వచ్చి సరే అయిపోయింది అది అయిపోయింది నువ్వు ఒక ఒకసారి చేశాయని చెప్పి చెప్పారు సర్ది చెప్పారు అభి కూడా వచ్చేసి నువ్వు రారా అని చెప్పి పిలిచి వెళ్ళాడు సో తర్వాత రాత్రి మూడున్నర వరకు సీన్ కంప్లీట్ చేశారు లాస్ట్ సీన్లో మోనల్ మన పెళ్ళికి పిలువ అని చెప్పి అఖిల్ చెప్తే మోనల్ ఏమో నా పెళ్లితో రండి అని చెప్పి ఏదో చాలా వెరైటీ డైలాగ్ చెప్పింది ఇంకా నేను డైరెక్షన్ చేయలేను బాబోయ్ అని అవి ప్యాకప్ చెప్పేసాడు ఏమిటి డైలాగ్ అసలు ఏమిటి నువ్వు నువ్వే పెళ్లి చేసుకుంటావా నా పెళ్లికి ఏమిటి అని కామెడీ చేశాడు అనమాట తర్వాత కట్ చేస్తే ఇక షూటింగ్ అయిపోయింది మన దివి టాస్క్ గెలిచింది కదా సో బెడ్ అంతా చాలా నీట్గా బ్రహ్మాండంగా సెట్ చేసుకుంది మూడు ముప్పై అయింది అప్పటికే నాకు చాలా బాగుంది ఇంట్లో నా బెడ్ మీద పడుకున్నట్లుంది బిగ్ బాస్ అని చెప్పేసి హ్యాపీగా పడుకుంది అనమాట ఇక రేపటి ప్రోమోలో చూస్తే మీరు చూడబోతున్నారు అతి పెద్ద మూవీ ప్రీమియర్ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ అంటే అనౌన్స్ చేశారు బిగ్ బాస్ కొన్ని షార్ట్స్ చూపించాడు ప్రీమియర్ కోసం అందరూ డ్రెస్అప్ అవుతున్నారు చాలా బాగుంది దెన్ బీబీ స్టార్ అవార్డ్స్ అని స్టేజ్ సెట్ చేసేసి మంచి సెటప్ అంతా చూపించాడు అనమాట గ్రాండ్గా ఉంది బాగుంది అనిపించింది ప్రేమ మొదలైన పేరే ఫైనల్ చేసినట్లున్నారు ఫైనల్గా అవే పోస్టర్స్ చూపించారు రేపటి దీంట్లో ప్రోమోలు సో అవి ఈరోజు జరిగిన విశేషాలు మళ్ళీ రేపటి హైలైట్స్లో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి వీధరుగుకు విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్